ప్రభువైన యేసుక్రీస్తు నామములో నూతన సంవత్సరపు శుభాభివందనాలు మీ అందరికి. ఈ యొక్క ఛానల్ ద్వారా మరొకసారి మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గతించిన దినాలన్నిటిలో మమ్మల్ని మీరు ప్రేమించి ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, క్షేమకరమైన ఈ దినాన్ని బట్టి మీకు స్తుతులు నాయన. మా తండ్రి, మా దేవ, యొక్క ఈ సువార్త ప్రకటన ఈ ఛానల్ ద్వారా అందిస్తూ ఉండగా ప్రభువా, ఏ గృహంలో అయితే యొక్క సువార్త వినబడుతూ ఉందో వాక్యాన్ని శ్రద్ధగా విని మారు మనసు పొందినట్లుగా ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మాట్లాడబోతున్నానను బలపరిచి మా తండ్రి, మీ శక్తిని అనుగ్రహించి జ్ఞానాన్ని అనుగ్రహించి సిద్ధపరచమని ఈ దీవెనలు ఏస్తున్నామో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాట ద్వారా తండ్రి అయిన దేవుని, ప్రభువైన యేసుక్రీస్తుని స్తుతించుకుందాం. 234 నెంబర్ పాట. వందనంబనర్తుమో ప్రభో ప్రభో, వందనంబనర్తుమో ప్రభో ప్రభో, వందనము తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనములందుకో ప్రభో, వందనములందుకో ప్రభో, ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు కన్న తండ్రి మెంచి ఎప్పుడుగాచియు, ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు కన్న తండ్రి మెంచి ఎప్పుడుగాచియు, ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా, ఎన్ని రేట్లు స్తోత్రములివిగో, ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా, అన్ని రేట్లు స్తోత్రములివిగో, వందనంబనర్తుమో ప్రభో ప్రభో, వందనంబనర్తుమో ప్రభో ప్రభో, వందనంబు కండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనమోలందుకో ప్రభో, వందనమోలందుకో ప్రభో. అందరికీ వందనాలండి. పరిశుద్ధ లేఖనంలో నుండి ఈ దినాన మన ధ్యాన అంశము వినుట, వినుట అనే అంశాన్ని గురించి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రోమాపత్రిక 10:9 అక్కడ ఉన్న చక్కని మాటలను మనం చదువుకుందాం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. 10 ఏల అనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయమందు విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఇక్కడ వినుట అనేటువంటి మాటను మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని వినుట, సువార్త వినుట, లోకంలో ఎన్నో విషయాలు ఉన్నాయి మాట్లాడుకుంటాం వింటా ఉంటాం కానండి, దాని ద్వారా రక్షణ లేదు. దేవుని యొక్క వాక్యాన్ని, సువార్తను వినినట్లయితే మన యొక్క జీవితంలో విశ్వాసం అనేది కలుగుతూ ఉంది. అలాగే మరి ప్రకటించేవారు పంపబడిన ఎడల మనం ఎలాగూ విశ్వసిస్తాము. 15 ఉంది అదే అధ్యాయము, 10:15 ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై వాటిని గురించిన సువార్త ప్రకటించువారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవని వ్రాయబడి ఉన్నది. ఇదొక గొప్ప మర్మం అన్నమాట.
సువార్త ప్రకటించుట అనేది ఒక వరము. సువార్త ప్రకటించే వారికి పాదాలు ఉన్నటువంటి, పాదాలకు ఉన్నటువంటి ఆధిక్యత, అది దేవుడిచ్చినటువంటి ఆధిక్యత. ఇంత సుందరమైనటువంటి వ్యక్తుల ద్వారా సువార్త ప్రకటించబడటం అనేది దాని యొక్క ఉద్దేశంలో దేవుని యొక్క చిత్తం ఏంటంటే దేవుని మాటలు వినిపించడానికి ఒక మంచి సువార్తికుడు అవసరం, దైవ జ్ఞానము కలిగిన మనుషుడు అవసరం. ఆ మనుషుల ద్వారా దేవుడు తన యొక్క సువార్తను ప్రకటించుట అనే దానిని మనకి తెలియజేస్తూ ఉన్నారన్నమాట. పురాతన కాలంలో మన పితరులతో దేవుడు మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు, ఈ దినములంతమందు కుమారుని ద్వారా వాక్యమయున్న, మరి కుమారుని ద్వారా వాక్యము ద్వారా దేవుడు మనతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యాన్ని వినాలి, వాక్యము వినేటప్పుడు మాటల మీద లక్ష్యం ఉంచి వినాలి. కృత ధ్యానాంశాల్లో మనం మాట్లాడుకున్నాం, లూదియా పూజలైన పౌలు గారు నదీ తీరాన వాక్యాన్ని ప్రసంగిస్తూ ఉన్న సమయంలో ఎంతోమంది స్త్రీలు అక్కడ కూర్చుని వాక్యం వింటూ ఉన్నారు. కానీ ఆమె తన వ్యాపారం అంతటిని త్వర త్వరగా ముగించుకొని ఆ యొక్క సమూహంలోనికి వచ్చి దేవుని యొక్క మాటలు ప్రకటించబడుతూ ఉండగా మాటల ఎందు లక్ష్యం ఉంచెను. వినటం అంటే అది ఈ చెవులతో విని ఈ చెవితో వదిలేయటం కాదు, అది వినటం అనరు, లక్ష్యం ఉంచి వినాలి. దేవుని మాటల మీద మనసు పెట్టి వినాలి, లక్ష్యం ఉంచటం అంటే ఆసక్తితో వినాలి, అప్పుడే విశ్వాసం కలుగుద్ది. మనకు నచ్చిన మన స్నేహితులు, మనకు నచ్చిన మన కుటుంబ విషయాలు మనం మరలా 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 దాన్ని విపులంగా ఎలా తెలుసుకోవటానికి ఆలోచన చేస్తామో మాట్లాడతామో, అంతకంటే శ్రేష్టంగా దేవుని యొక్క మాటలు మనము వినటానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు వినేదే కదా అని అశ్రద్ధగా ఉండకూడదు, లక్ష్యం లేకుండా ఉండకూడదు, నిర్లక్ష్య వైఖరితో వినకూడదు. కాబట్టి లక్ష్యం నుంచి దేవుని మాటలు వింటే వినుట వలన విశ్వాసము కలుగుద్ది. ఆ విశ్వాసము ద్వారా యేసు ప్రభు అని నీవు నోటితో ఒప్పుకోగలవు, ఆయన మృతుల్లో నుండి దేవుడు లేపాడని నీ హృదయం అందు విశ్వసించగలవు. నీ యొక్క విశ్వాసమును బట్టి ఇంకా నువ్వు చేయవలసినటువంటి పనులున్నాయి. వినుట వలన విశ్వాసము కలుగునని యెషయా ప్రవక్త కూడా చెప్తున్నాడు, క్రీస్తును గూర్చి మాత్రమే వినాలి అని. విశ్వాసము కలిగిన తర్వాత ఈ విశ్వాసము ద్వారా మనం ఏం చేయాలో మరి దీనిని కూడా మనం నేర్చుకుందామండి. హెబ్రీ పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడుగా ఉండుట అసాధ్యము. కాబట్టి విశ్వాసం అనేది మనకి మొదటి పునాది అనమాట. దేవుడు ఎక్కడున్నాడని అడుగుతారు చాలామంది, ఉంటే చూపించమని అడుగుతారు, కనబడమని అడుగుతారు. కానీ కరెంటు వైరే కనపడద్దు మనకి, కరెంటు వైర్లో కరెంటు కనపడదు మనకి. కరెంటు చూపించు అని అడిగితే మనం ఏం చెప్పగలం? కానీ ఆ వైరులో కరెంటు ఉందని మనం నమ్ముతున్నాం. అలాగే దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క మాటలు మనం వింటూ ఉన్నాము, ఆ వింటూ ఉన్న మాటల్లో నుంచి మనకు నమ్మకం కలుగుతూ ఉంది, ఆ నమ్మకమే విశ్వాసము. ఆ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు ఎవరైనా వస్తే ఆయన ఉన్నాడని రావాలి. ఆ యొక్క ఉద్దేశంతో ఆయన, ఆ ఉద్దేశంతో మనం వచ్చినట్లయితే తన వెతకు వారందరికీ కూడా ఆయన ఫలము దయచేయు దేవుడని నమ్మవలను కదా. ఈ వాక్యంలో మనకు చక్కగా ఆ వచనాలు కనబడతా ఉన్నాయి అన్నమాట. విశ్వాసం లేకుండా, మరి వాక్యం వినకుండా, వాక్యమే తెలియకుండా ప్రకటించేవారే మన దగ్గర లేకుండా మనము నేను నమ్ముతున్నాను విశ్వాసం ఉంచుతున్నాను అని మనం అనుకున్నట్లయితే అది మరి సరైనటువంటి విశ్వాసం కాదన్నమాట. యాకోబు పత్రిక 2:24 మనుషుడు విశ్వాసం మూలమున కాక క్రియల మూలముగా కూడా నీతిమంతుడని ఎంచబడనని దీని వలన గ్రహించుతిమి. దేని వలన? వాక్యం విన్నాము, విశ్వసించాము, కానీ క్రియల వలన కూడా మనము ఈ యొక్క విశ్వాసాన్ని తెలియచేయాలి. క్రియల వలన అంటే ఏంటి? వాక్యం విన్నామండి, నమ్మేవండి చాలు, మాకు రక్షణ వచ్చిందంటే కుదరదు. ప్రభు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం అనేటువంటి క్రియ ద్వారా కూడా మనము
మరి దేవునికి లోబడాలి. బాప్తిస్మ అనేటువంటి క్రియ, క్రియల మూలమైనటువంటి విశ్వాసం అన్నమాట అది. క్రీస్తు ప్రభు యొక్క జననములోకి, మరణములోనికి, పునర్ధానములోనికి బాప్తిస్మ ద్వారా మనము చేర్చబడతాము, కడగబడతాము, లేపబడతాము, మార్చబడతాము. చీకట్లో నుండి బయటికి మనకు వచ్చేటువంటి అవకాశాన్ని దేవుడిచ్చి, ఈ క్రియ ద్వారా దేవుడు మనలను పరిశుద్ధపరిచి, పరిశుద్ధాత్మను వరాన్ని దేవుడు మనకు వాగ్దానం చేసి, మనకును మన పిల్లలకును దూరస్తులందరికీ కూడా ఈ వాగ్దానం చెందునని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. వాక్యము విన్నాము, విశ్వాసం ఉంచేము, కానీ ఇప్పుడు మారు మనసు పొందాలి. మూడవ అంశంగా మారు మనసు పొందినటువంటి వ్యక్తులను గత అంశంలో మనం ధ్యానం చేసుకున్నాం. సరే, కొర్నేలిని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం, లూదియాను గురించి జ్ఞాపకం చేసుకున్నాం, మరి జైలు అధికారిని గురించి జ్ఞాపకం చేసుకున్నాం. ఇలా కొంతమంది మారు మనసు పొందినటువంటి వారిని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అపొస్తల కార్యములు మరి 17వ అధ్యాయము 30వ వచనంలో ఈ మారు మనసు అనేది మనము ఏదో మనసు మార్చుకున్నావులేని ఆ రోజుకి తృప్తి కలిగి విడిచిపెట్టేది కాదు, ఇది దేవుని ఆజ్ఞ. 17:30లో చక్కని మాట కనపడుతుంది, ఆజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందాలని దేవుడు మనుషులకు ఆజ్ఞాపించను. ఇది దేవుని ఆజ్ఞ, మారు మనసు పొందాలి. గత జీవితంలో నుంచి, గత దురభ్యాసాల్లో నుంచి, గత బ్రతుకులో నుంచి విడుదల కలగాలి అంటే నీ మనసును మార్చుకోవాలి, వాక్యాన్ని వినాలి, విశ్వాసం ఉంచాలి, మారు మనసు అనేటువంటి దానిలోనికి నీవు నడిపించబడాలి. ఒకప్పుడు దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడండి, ఇప్పుడైతే ఏ ఒక్కరు కూడా నశించిపోవటం దేవునికి చిత్తమో ఇష్టము కానే కాదన్నమాట. అందరూ కూడా రక్షణ పొందాలి, ఇది దేవుని ఆజ్ఞ. మనుషులందరికీ ఆజ్ఞాపించబడినటువంటి ఆజ్ఞ అన్నమాట ఇది. మారు మనస్సు ద్వారా మనము పరిశుద్ధపరచబడతాము. అపొస్తల కార్యము 2:38-39 కూడా చక్కని మాటలు మనకు కనబడుతూ ఉన్నాయండి. మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడేసు క్రీస్తు నామములో బాప్తిసం పొందుడి అప్పుడు పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుదురు. పరిశుద్ధపరచబడతాం. మన జీవితాల్లో ఉన్న చీకటి, మన జీవితాల్లో ఉన్న అంధకార సంబంధమైన అధికారము, ఇవన్నీ కూడా మన యొక్క మారు మనసు ద్వారా, పాపక్షమాపణ ద్వారా, యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుట ద్వారా పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతున్నాము. చాలామంది బాప్తిసం పొందుతున్నారు, ఇస్తున్నారు, కానీ పరిశుద్ధాత్మను పొందుతున్నామని తీసుకునే వాళ్ళు గ్రహించలేకపోతున్నారు, ఇచ్చేవాళ్ళు కూడా దాన్ని బోధించలేకపోతున్నారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితుల మధ్య ఎంతోమంది నడిపించబడుతున్నటువంటి పరిస్థితులను మనం గమనిస్తూ ఉన్నాం. ఇది వాగ్దానముగా దేవుడు మనకిచ్చాడు. మనకు మాత్రమే కాదు, దూరస్తులందరికీ, మన పిల్లలందరికీ, ప్రభు అయిన దేవుడు తన యొద్దకు వచ్చు వారికి అందరికీ ఈ యొక్క వాగ్దానము చెందుతుంది. ఈ వాగ్దానముకి వారసులు అనేటువంటి విషయాన్ని మరి తెలియచేస్తూ మంచి గొప్ప వాగ్దానాన్ని, పరిశుద్ధతను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక అన్నమాట. 40వ వచనంలో కూడా మూర్ఖులగు ఈ తరము వారికి వేరై మీరు రక్షణ పొందండి అని పేతురు గారు మరి యొక్క అధ్యాయంలో, అపొస్తల కార్యం 2వ అధ్యాయంలో మరి చాలా మందిని అక్కడ హెచ్చరించినట్టుగా, మూర్ఖులగు ఈ తరము వారికి మీరు వేరే రక్షణ పొందండి అని హెచ్చరించాడు. వాక్యం అంగీకరించినటువంటి వారు ఇంచుమించు 3,000 మంది బాప్తిసం పొందిరి అని అక్కడ 40వ వచనంలో వ్రాయబడింది. సువార్త ప్రకటన మరి పేతురు ప్రసంగం ద్వారా ఇక్కడ 3,000 మంది బాప్తిసం పొందినట్టుగా మనం గ్రహించాలి. ఈ బాప్తిసం పొందినటువంటి సమయంలో దేవుడు పరిశుద్ధాత్మను ఒక వరముగా ఇచ్చి, మారు మనసు విషయంలోను, విశ్వాసం విషయంలోను మనలను స్వతంత్రులుగా చేయటం జరిగిందన్నమాట. 3,000 మంది ఇక్కడ వాక్యాన్ని విశ్వసించారు, వాక్యాన్ని విన్నారు, విశ్వసించారు, మనసు మార్చుకున్నారు, మరి వారు రక్షణ పొందారు. ఈ వాక్యమే ప్రకటన చేయబడకపోతే, వాక్యమే వినబడకపోతే
మరి లూకాసు వార్త 13వ అధ్యాయం 3-5 వచనాల్లో మారు మనసు పొందని ఎడల మీరును అలాగే నశింతురు. ఎవరికైతే మారు మనసు లేదో, ఎవరైతే ఇంకా మారు మనసు పొందలేదో, ఎవరైతే ఇంకా వాక్యం వినలేదో, ఎవరైతే దేవుని ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించలేదో మరి వారు నశించిపోయే ప్రమాదం ఉందని లూకాసు వార్త 13వ అధ్యాయం 3-5 వచనాల ద్వారా మనం చదువుకుంటూ ఉన్నాం. నశించిపోవటానికి దేవుడు మనల్ని సృష్టించలేదు. సృష్టిలో మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులం, ప్రాముఖ్యమైన పాత్ర దేవుడు మనకిచ్చాడు. ఘనులనుగా చేసాడు దేవుడు మనలను, ఎంతగానో ప్రేమించాడు. ఆయన సృష్టించిన సృష్టి అంతట్లో ప్రథమ స్థానాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ ప్రథమ స్థానమైనటువంటి మనం, ప్రాముఖ్యమైనటువంటి మనం నశించిపోకూడదనే దేవుడు మరి సువార్త ద్వారా మనల్ని రక్షించడానికి మరి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన యొక్క మార్గాలను సరళం చేసి ఆయన యొక్క మరణము ద్వారా, ఆయన యొక్క జననము ద్వారా, ఆయన యొక్క పునర్ధానము ద్వారా మనలను పరిశుద్ధులుగా చేయటం జరిగింది. ఇంకను ఎవరైనా వాక్యం విననట్లయితే వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని నమ్మాలి, మారు మనసు పొందాలి, దేవుడు మనకిచ్చినటువంటి యొక్క వాగ్దానాలన్నింటినీ స్వతంత్రించుకోవాలి. మనలో ఎవరో కూడా మన కుటుంబాల్లో కానీ, మన యొక్క బంధువుల్లో కానీ, మన యొక్క దేశంలో కానీ ఎవరూ కూడా నశించిపోకూడదని దేవుని యొక్క ఉద్దేశం. ఇది కూడా మన ఉద్దేశమై ఉండాలి. ఇదే పనిని మనందరం కలిగి ఉండాలని దేవుని యొక్క కోరిక అన్నమాట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 9వ వచనం, మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందాలి. మారు మనసు విషయంలో, అయ్యో నేను ఈ సమయాన్ని ఎంతో వృధా చేసుకున్నాను, ఈ సమయాన్ని నేను ఎంతో వ్యర్థముగా గడిపాను, నా జీవితంలో ఎంత కాలము మరి దేవునికి వ్యతిరేకంగా బ్రతికేననేటువంటి స్థితిని మనం గమనించి దుఃఖపడాలి, మారు మనసు పొందాలి. మరి రక్షణార్థమైనటువంటి దుఃఖము మనం సంపాదించాలి. మీరు దుఃఖపడితేనని నేను సంతోషించటలేదు కానీ దుఃఖపడిన మీరందరూ కూడా మారు మనసు పొందాలి. ఇప్పుడు నేను సంతోషిస్తాను మీరు మారు మనసు పొందితే, రక్షణార్థమైన మారు మనసు, దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగ చేయును. కాబట్టి మనం ఇంకొక పని కూడా చేయాలి. వాక్యాన్ని అంగీకరించి మరి దైవ చిత్తానుసారముగా మన మనసు మార్చుకొని మరి దేవుని యొక్క మరి చిత్తములోనికి ప్రవేశించడానికి దేవుడు మనకు మంచి అనుకూలమైన సమయాన్ని ఇచ్చాడు. వాక్యము విని విశ్వసించం, మారు మనసు పొందిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన నోటితో ఒప్పుకోవాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనంలో, రక్షణ పొందనటువంటి వారు చాలామంది ఉన్నారు కానీ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తుని ఒప్పుకోవటానికి నన్ను ఒప్పుకొని వాడెవడో వాడే రక్షణ పొందుతాడు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకోవాలి, ఇది కూడా ఒక క్రియ. కేవలం విశ్వాసం మాత్రమే కాదు, క్రియలు కూడా కావాలి. కనుక నన్ను ఒప్పుకోవాలి మనుషులందరూ ఎదుట బహిరంగంగా. నన్ను ఒప్పుకున్నట్లయితే పరలోకంలో ఉన్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకుంటాను. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకంలో ఉన్న నా తండ్రి ఎదుట నేను కూడా వానిని ఎరుగనని అంటాను అని ప్రభు చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 5వ వచనాల్లో యోహాను బాప్తిసాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అక్కడైతే పాపాలు ఒప్పుకోవాలి, ఇక్కడ యేసుక్రీస్తు బాప్తిసంలో అయితే యేసుక్రీస్తునే ఒప్పుకోవాలి మన హృదయపూర్వకంగా. ఎందుకంటే నన్ను నమ్మితే మీ పాపాలు క్షమించబడతాయి. మన ఒప్పుకోలు కన్నా గొప్ప శక్తి కలిగినటువంటి ప్రభు మనల్ని రక్షించడానికి ఇంత ప్రాణత్యాగం చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. క్రొత్త నిబంధన క్రైస్తవుడు అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం 9-13వ వచనాల్లో మనం చదివితే, ఫిలిప్పు దేవుని రాజ్యాన్ని గురించి యేసుక్రీస్తు నామమును గురించి ప్రకటించుచుండగా వారు అతని మాటలు నమ్మి పురుషులను స్త్రీలను అనేకులు అక్కడ బాప్తిసం పొందినట్టుగా కనబడుతుంది. 13వ వచనంలో గాలడే సీమోను కూడా నమ్మి బాప్తిసం పొందినట్టుగా మనకి తెలియచేస్తూ ఉందన్నమాట. బాప్తిసం పొందిన తర్వాత ఫిలిప్పు గారు అక్కడ మరి ఫిలిప్పును ఎడబాయకుండా మరి ఆ యొక్క వాక్యములో సహవాసంలో ముందుకు కొనసాగాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో
కుమారుని యందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు నిత్యజీవాన్ని పోగొట్టుకుంటాడు. కుమారునికి విధేయుడు కానివాడు నిత్యజీవాన్ని చూడలేడు. దేవుని ఉగ్రత వాని మీద నిలబడతదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో వాక్యము దేవుని యొక్క కుమారుని సూచిస్తా ఉంది. హెబ్రీ పత్రికలో కూడా మరి నమ్మి వాక్యాన్ని నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందుతాడు. మార్కు సువార్త 16:16లో నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. మనం శిక్షించబడటానికి నరకంలో త్రోసివేయబడటానికి దేవుడు మనల్ని సృష్టించలేదు. మనము మన పాపములను విడిచిపెట్టి మనం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని విని ఆయన మాటలను విని ఆయన వెంబడించి ఆయన మనం విశ్వసించి మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తును బహిరంగముగా అందరి ఎదుట మనం ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే మనం రక్షించబడతాము. రక్షించబడినట్లయితే మనకి శిక్ష నుండి తప్పించబడతాం. మనం ఉగ్రత నుండి తప్పించబడతాం. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాల్లో మనం పాలిభాగస్తులుగా ఉంటాం. దేవుడు ఇచ్చే రాజ్యములో మనం వారసులుగా కూడా ఉంటాం. దేవుని ఎదుట నిలబడటానికి దేవుడు మనలను యోగ్యులుగా ఆయన పిల్లలుగా ఆయన చిత్తానుసారముగా ఆయన మనల్ని నిలబడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక వాక్యాన్ని నమ్మి వాక్య ప్రకారంగా మరి నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును. నమ్మని వానికి శిక్ష విధించబడును. యొక్క మధ్యాహ్నకాల సమయంలో వాక్యాన్ని వినాలి. ఏ వార్తలు విన్నా రక్షణ లేదు. ఏ మనుషుడు మాటల్లో రక్షణ లేదు. ఏ నామములో రక్షణ లేదు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మాత్రమే రక్షణ ఉంది. ఆ రక్షణను మన హృదయపూర్వకంగా స్వీకరించి నరకము నుండి తప్పించబడాలి, ఉగ్రత నుండి తప్పించబడాలని దేవుని యొక్క ప్రణాళిక. ఈ ప్రణాళికను మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రణాళికలోనికి మనం నడిపించబడాలి. అలాగనే మనం దేవుని పిల్లలుగా దేవుని యొక్క వారసులుగా ఆయన పరిగణలోనికి మనల్ని తీసుకుని పర్యంతం మనం ఈ యొక్క కార్యక్రమంలో పాలిభాగస్తులుగా ఉంటేనే మనము చేయగలము. కాబట్టి లోకవార్తల్లో రక్షణ లేదు. లోకవార్తలు వినుట ద్వారా కూడా మేలు లేదు. కానీ దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తి కలిగి మరి లక్ష్యముంచి దేవుని మాటలు వినాలి. విని విడిచిపెట్టకూడదండి. ఈ యొక్క హృదయం రక్షించబడాలంటే, నీవు నీ పాపముల నుండి విడుదల పొందాలంటే యేసుక్రీస్తు ద్వారా మారు మనసు పొంది ప్రభుని ఒప్పుకొని ప్రభు నామంలో సమాధి చేయబడి బాప్తిసం ద్వారా నువ్వు తిరిగి లేపబడి ఆయన పునర్ధానంలో ప్రవేశించాలి. ఈ ప్రవేశించబడిన వారు ఎక్కడుంటారో, మరి వారి యొక్క కూడుకునేటువంటి విధానం ఏంటో, వారు ఏమై ఉన్నారో, వారు ఎక్కడికి చేర్చబడుతున్నారో మరొక అంశంలో మనం నేర్చుకుందాం. వారిని సమూహముగా దేవుడు ఎలా సిద్ధపరిచాడు, వారి కొరకు ఏమి ఆయన ఏర్పాటు చేశాడో దాని గురించి మరొక అంశంలో మనం మాట్లాడుకుందాం. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దేవా సువార్త వాక్యమును వినటి ద్వారా నీ బిడ్డలను ఎంతోమందిని పంపించారు నా తండ్రి. మా దేవా వాక్యానుసారమైన బోధ ఏదో అది మేము గ్రహించడానికి, లేఖనాల్లో ఉన్నది మాత్రమే మా యొద్దకు రావటానికి మాకు సహాయం చేయండి. ఎంతోమంది అబద్ధ బోధకులు లోకములో ఉన్నారు. మా తండ్రి, ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించలేని స్థితిలో నశించిపోవచ్చుండగా మీ కృపను బట్టి మమ్మలను సత్య సంబంధమైన మనుషులుగా సత్య సంబంధమైన బోధను మాకు అనుకూలపరిచి మమ్మలను బ్రతికించి నడిపించి మేము మా రక్షణ ఎలా కొనసాగించుకోవాలో, ఇంకా రక్షణ లేని వారు ఎలా రక్షించబడాలో ఈ దిన వర్తమానం ద్వారా హృదయాలు మా తండ్రి మార్పు చెందినట్లుగా సహాయం చేయమని ఈ దీవెనలు ఇస్తున్నాములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందన. బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలో నవాసం చేసే దూతలెల్లా పొగాడే దేవుడాయనే, స్తుతుల మధ్యలో నవాసం చేసే దూతలెల్లా పొగాడే దేవుడాయనే, వేడుచుండు భక్తుల మొరను విని, వేడుచుండు భక్తుల మొరను విని,
దిక్కులేని పిల్లలకు దేవుడాయనే దిక్కులేని పిల్లలకు దేవుడాయనే ఆయనే నా సంగీతము ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని నా మన దేవుని ఉండేదనని నా మన దేవుని స్వరములు ఎత్తి నిత్య స్తుతించేదాము స్వరములు ఎత్తి నిత్య స్తుతించేదాము ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించేదాము ఆయనే నా సంగీతము సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించేదాము సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించేదాము రాకడలో ప్రభులో నిత్యముందుము రాకడలో ప్రభులో నిత్యముందుము మ్రొక్కేదాము స్తుతించి పొగడేదాము మ్రొక్కేదాము స్తుతించి పొగడేదాము ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించేదాము ఆయనే నా సంగీతము